జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న హుస్సేన్ సాగర్ లో అనేక సమస్యలు నెలకొన్నాయని కోఆప్షన్ మెంబర్ సయ్యద్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. హుస్సేన్ సాగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, దీనికి ముఖ్య కారణం ఇక్కడ నివసించే ప్రతి కుటుంబం కూడా నిరుపేద కుటుంబాలు కావడంతో అధికారులు నాయకులు చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే దత్తత గ్రామమైన రాఘవపేటకు ఆనుకొని ఉన్న గ్రామాన్ని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. అధికారులు నాయకులు వెంటనే తమ గ్రామంపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సార్, ఇది మాది మల్లాపూర్ మండల్ హుసేన్ నగర్, కొత్త గ్రామ పంచాయతీ హుసేన్ నగర్ అయింది. ఇంతకుముందు చాలా రోజుల నుంచి ఇది బాగా డేంజర్ పరిస్థితిలో ఉంది. ఈ కరెంట్ పై తీగలను కొంచెం తొలగించి వేరే రూట్లో తీస్తారో, మరి పైకి ఎత్తుతారో, ఏం చేస్తారో చేయమని దరఖాస్తు జగిత్యాల ఏఈ గారికి దరఖాస్తు పెట్టినాం. ఇక్కడ లైన్ మ్యాన్ కూడా చెప్పినాం, అయినా ఎవరు పట్టించుకోవట్లేరు. దీనికి ఎవరన్నా పట్టించుకొని కనీసం ఈ వైర్లు తొలగించే ప్రయత్నం చేస్తాయని ఆశిస్తున్నాం సార్. భాయ్ హమారా హుసేన్ నగర్ మండల్ మల్లాపూర్ హై. ये देखो, ये रोड है, देखो कैसा खतरा सा है. कुछ गाड़ियाँ आए तो बच्चे आए तो भी, कुछ ब्रेक मार तो भी डायरेक्ट नाला है, ये नाले में गिर जाते हैं ऐसा. हाँ, ये कुछ मोहरी है, पूरा पूरा खुल गया. कुछ बनाने के लिए कुछ तरतीब करो. प्रजा ज्योति न्यूज चैनल ने लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेसी बेल आइकॉन ने क्लिक चेंडी. प्लीज सब्सक्राइब प्रजा ज्योति न्यूज. थैंक्स फॉर वॉचिंग.